వేర్ దేర్ ఇస్ లైఫ్ దేర్ ఇస్ ఆల్సో ద లైఫ్ గివర్. ఎక్కడైతే జీవముందో జీవాన్ని ఇచ్చే జీవాధిపతి కూడా ఉన్నాడు. కాబట్టి జీవం ఒక్కటే దానంతటది తయారై రాలేదు, కానీ జీవాధిపతి ఉంటేనే జీవము కూడా వచ్చింది. జీవాధిపతి అనుగ్రహిస్తేనే జీవము ఈ భూమిపైకి అడుగు పెట్టింది అన్నదే మనం తెలుసుకోవాల్సిన సత్యం. అందుకే మనము ఒక చక్కటి వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. అంతకంటే ముందు ఈ యొక్క భూమిపైన మానవుని మానవ జాతిని దేవుడు సృష్టించి దేవుడు అనుకున్న సృష్టి క్రమాన్ని ఆయన కలుగు చేసి దేవుడు అనుకున్నవన్నీ సృష్టించి ఆయన యొక్క సృష్టినంతా ముందుకు నడిపిస్తున్న ఈ గొప్ప క్రమములో మానవ జాతి అంతా తప్పిపోయి మానవ మనుగడంతా పడిపోయి నశించిపోయి ఇక నిత్య నాశనమునకు సిద్ధముగా ఉన్న యొక్క వేళ దేవుడు ఒక గొప్ప వాక్యాన్ని ఈ భూమిపైకి ఆయన విడుదల చేయడం జరిగింది. ఆ వాక్యం ఏంటో తెలుసా? దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీదకి పంపించాడు. మరి ఈయన యందు ఎందరైతే విశ్వాసం ఉంచారో వారందరూ నశింపరు, కానీ వారంతా నశించకుండా నిత్య జీవము పొందినట్లు యేసుక్రీస్తును ఈ యొక్క భూమిపైకి దేవాతి దేవుడు అనుగ్రహించాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, జీవము యేసుక్రీస్తు ద్వారా ఈ భూమి మీదకి రావాలని తండ్రి అయిన దేవాతి దేవుడు కోరుకోవడం జరిగింది. అంతకంటే ముందు మనం గనక చూస్తే దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది. ఆదికాండము 2:7 దేవుని వాక్యము ఈ విధంగా అంటూ ఉంది, గాడ్ బ్రీత్ ద బ్రెత్ ఆఫ్ లైఫ్ ఇన్ టు ద నాస్ట్రల్స్ ఆఫ్ అ మ్యాన్ దెన్ హీ బికేమ్ అ లివింగ్ సోల్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అర్థమవుతుందా? జీవాధిపతి అయిన దేవుడు, దేవాతి దేవుడు మానవుని యొక్క నాసికా రంధ్రములలోనికి జీవ వాయువు ఊదగా జీవ ఆత్మగా మానవుడు అయ్యాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికే మహిమ కలుగునుగాక. జీవ ఆత్మ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. జీవ ప్రాణి అని కూడా మనం అనుకోవచ్చు. అనగా ప్రాణము ఉద్భవించింది మొట్టమొదటిసారి ఎప్పుడైతే దేవుడు మానవుణ్ణి తయారు చేసి మానవుణ్ణి ఈ మట్టి నుండి, ఈ యొక్క మట్టిలో ఉన్న డస్ట్ నుండి దేవుడు మానవుణ్ణి సృష్టించి ఆయన జీవవాయువును ఊదాడో మొట్టమొదటిగా జీవం అన్నది ఈ యొక్క భూమిపైకి ప్రవేశించింది. అనగా మానవునిలో పెట్టిన ఈ జీవం అన్నది మొట్టమొదటిసారిగా ఈ భూమిపైకి ప్రవేశించింది అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో జీవం అన్నది దేవుడి నుండే వస్తుంది అని మనం తెలుసుకోవాలి. జీవం అన్నది ద లైఫ్ దట్ వి ఆర్ మెడిటేటింగ్ రైట్ నౌ. ఏ జీవము గురించి మనము ధ్యానిస్తున్నామో ఈ జీవము దేవుడి నుండే వస్తుంది. దేవుడు ఈ జీవాన్ని అనుగ్రహించాడు. అయితే ఈ జీవాన్ని ఆయన సృష్టించిన అనేకమైన క్రియేషన్స్ ఉన్నాయి. ఆయన సృష్టించిన అనేకమైన రకరకాల జాతులు, రకరకాల ప్రాణులు ఉన్నాయి, కానీ వాటన్నిటిలోకి ఆయన అనుకున్న ఈ లైఫ్ని పంపించలేదు. కానీ మానవునికి మాత్రమే ప్రత్యేకముగా ఈ జీవాన్ని తండ్రి అయిన దేవుడు లేదా మన సృష్టికర్త అయిన దేవుడు పంపించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అర్థం ఏంటి? దేవుడు ఏ జీవాన్ని కలిగి ఉన్నాడో, దేవుడు ఎలాంటి జీవాన్ని మానవ జాతికి అనగా ఆయన సొంత పోలికలో ఆయన స్వరూపంలో చేసుకోవాలనుకున్న నరునిలోనికి ఆయన ఇవ్వాలనుకున్నాడో ఆ యొక్క జీవము ప్రత్యేకమైనది. దేవునిలో ఏ జీవం అయితే ఉందో ఆ జీవాన్నే మానవునిలోనికి మానవ జాతిలోనికి దేవుడు పంపించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎప్పుడైతే మానవుడు తప్పిపోయాడో, మానవుడు పడిపోయాడో, తిరిగి మరలా మానవుని రక్షించడానికి ఒక గొప్ప ప్రణాళిక రచించిన దేవుడు ఆయన యోహాన్ సువార్త 3:16 ఈ విధంగా అంటూ ఉన్నాడు, యేసుక్రీస్తునందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారిలోనికి మరలా తిరిగి ఆయన జీవాన్ని పంపించాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ఎవరైతే
తప్పిపోయి జారిపోయి పడిపోయి దేవునికి దూరంగా అయిపోయారో వారందరూ తిరిగి మరలా రక్షించడానికి, వారందరూ రక్షింపబడడానికి తండ్రి అయిన దేవుడు ఒక గొప్ప ప్రణాళిక రచించాడు. హల్లెలూయా. తన ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ రక్షింపబడిలాగున మరలా జీవాన్ని యేసుక్రీస్తు ద్వారా ప్రతి మానవునికి ఇవ్వాలని ఒక గొప్ప ప్రణాళికను తండ్రి అయిన దేవుడు రచించాడు. అందుకే యోహాన్ సువార్త 3:16 ఏమని ఉంటుంది, గాడ్ లవ్ ద వరల్డ్ సో మచ్. దేవుడు ఏం చేశాడంట, ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఈ లోకం అంటే ఈ లోకంలో చాలా ఉన్నాయి, కానీ ఈ లోకము అంటే దేవుని దృష్టిలో అన్నీ ఉన్నా కూడా ప్రత్యేకమైనది మానవుడే, మానవ జాతి. తన పోలిక, తన స్వారూప్యంలో ఎవరినైతే చేసుకున్నాడో తననే దేవుడు మరింత ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు, మరింతగా ప్రేమిస్తూ ఉన్నాడు. మరి ఇంతగా ప్రేమిస్తున్న మానవుడు తప్పిపోయినా సరే దేవుడు వదిలిపెట్టాలని అనుకోలేదు. మరలా తిరిగి మానవుణ్ణి రక్షించడానికి, వెదకి రక్షించుటకు ఒక గొప్ప ప్రణాళికను తండ్రి అయిన దేవుడు వేయడం జరిగింది. అది యేసుక్రీస్తు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశించరు కానీ నిత్య జీవము పొందుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు ఎక్కడుంటే జీవం అక్కడ ఉంటుంది. దేవుడు అంటేనే జీవం అని మనము ఈరోజు తెలుసుకోవాలి. గాడ్ గివ్స్ లైఫ్. వేర్ దెర్ ఇస్ గాడ్ దేర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ లైఫ్, అబండెన్స్ ఆఫ్ లైఫ్. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, నేను జీవాన్ని ఇవ్వడానికి ఈ భూమి మీదకి వచ్చాను, సమృద్ధిగా అది మీకు ఇచ్చుటకే ఈ భూమి మీదకి వచ్చాను. కానీ దొంగ ఉన్నాడు, దోచుకొని పోవడానికి ఉన్నాడు. సాతాను ఉన్నాడు, మిమ్మల్ని చంపుటకు మిమ్మల్ని పాడు చేయుటకు మీ నుండి అంతా తీసివేసి మిమ్మల్ని దిగంబరులుగా చేసి ఈ యొక్క భూమిపైన మిమ్మల్ని నశింప చేయుటకే సాతానుడు ఉన్నాడు. కానీ నేను జీవాన్ని ఇవ్వడానికి ఉన్నాను, అది సమృద్ధిగా మీకు ఇవ్వడానికే ఉన్నాను అని యోహాన్ సువార్త 10:10 దేవుడు ఒక చక్కటి వాక్యాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటేనే జీవం. దేవుడు జీవాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టే ఆయన జీవ వాయువును ఊది జీవ ఆత్మగా నరుణ్ణి చేశాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు మనందరినీ సృష్టించాడు. మనం సృష్టింపబడ్డాము అంటే, మనము బ్రతికి ఉన్నాము అంటే, మనం ప్రాణముతో ఉన్నాము అంటే మనలో జీవముంది. హల్లెలూయా. మనలో జీవముంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇన్ఫ్యాక్ట్ మానవుడు అనబడే ప్రతి ఒక్కరిలో జీవముంది. మానవుడు అనబడే ప్రతి ఒక్కరిలో బ్రతుకుటకు అవసరమైన ప్రాణం మనలో ఉంది. అయితే దేవుడు చెప్పే ఈ జీవము ప్రత్యేకమైనది. దేవుడే మానవుని సృష్టించాడు. అయితే సృష్టింపబడిన ఈ మానవ జాతి రెండు రకాలుగా అయిపోయింది. ఒకటి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఇంకొకటి నశించుచున్న జనులైన వారు. రెండిటికి ఒకే జీవముందా? కాదు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించారో, ఎవరైతే ఆయన రాజ్యంలో చేర్చబడ్డారో వారిలో మాత్రమే జీవముంది. వారిలో మాత్రమనగా ఆయన బిడ్డలైన మనలో మాత్రమే దేవుడు అనుకునే జీవం ఉంది అని ఈరోజు మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవాతి దేవుని యొక్క బిడ్డలారా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.